అండి, మీ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం కోడిగుడ్ల పులుసు ఎలా చేసుకోవాలనేది చూద్దాము. కోడిగుడ్ల నుంచి 10-15 నిమిషాలు ఉడకబెట్టాలండి. ఉడకబెట్టేటప్పుడు కొంచెము ఉప్పు వేసుకొని సన్నమంట మీద ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. ఉడకబెట్టిన తర్వాత కోడిగుడ్లను జాగ్రత్తగా ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కోడిగుడ్ల పులుసుకు కావలసినవి కోడిగుడ్లు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు 2, నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు పొట్టు తీసుకొని ఉల్లిపాయకి చక్కగాను నిలువుగా చీల్చుకొని వాటిని బ్లెండర్లో వేసి మనము పచ్చా పచ్చాగా నూరుకుందామండి. మరీ పేస్ట్లా రుబ్బుకుంటే పులుసు అంత రుచిగా ఉండకపోవచ్చు, అందుకని కచ్చా పచ్చగా నూరుకుందాము. పచ్చిమిరపకాయల్ని ఇలాగ 4గా చీల్చి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు బ్లెండర్లోని ఉల్లిపాయలు వేసి కచ్చా పచ్చగా నూరుకుంటున్నానండి. నూరింది. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె పోసి ఆవాలు వేసి జీలకర్ర వేసుకొని కొంచెము నూనె వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి. వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం చిట్టపట్టలు ఆడుతున్నాయి అనగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. కొంచెం చిట్టపట్టలు ఆడుతున్నాయి చూడండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనము నూరి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని అందులో వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చివాసన వేసుకోవాలి. ఈలోపు టమాటాలను ముక్కలుగా కోసుకొని బ్లెండర్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఉల్లిపాయలు వేగుతున్నాయి, పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు టమాటాలని మిక్సీ పట్టి ఇలా ప్యూరీలా ఉంచుకున్నాను. అది నేను కూరలో వేసేసాను. వేసి కాస్త పచ్చివాసన పోయేదాకా ఆ టమాటా ప్యూరీని ఉల్లిపాయలను కలిపి పెట్టుకోవాలండి. బాగా మంచిగా కలుపుకుంటూ ఉంటే మధ్యలో అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు అర టీ స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు, స్పూన్నర మీ రుచికి తగినట్లు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కారం కూడా 2 స్పూన్లు కారము వేసుకుంటున్నాను. చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి. కాస్త కలయ పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనిస్తే కాస్త మగ్గుతుందండి. ఈలోగా నేను కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే దానిలోకి కాస్త ఉప్పు కారం వెళ్ళి బాగుంటుందని ఉద్దేశంతో. ఇప్పుడు మళ్ళీ తీసి ఒకసారి కలిపి గరం మసాలా పొడి 1-1.5 స్పూను వేసుకొని కలిపి మూత పెట్టుకుంటున్నాను. కాసేపు మగ్గనిద్దామండి. ఈలోగా చింతపండు నానబెట్టుకుని చింతపండుని రసం తీసి అది కూడా అందులో వేస్తాము. కాసేపు కలిపిన తర్వాత ఆ చింతపండు రసాన్ని కూడా పులుసు వేసేద్దాము. వేసి మూత పెట్టి మగ్గనిద్దాము. పులుసు కోసం మసలడం మొదలయ్యి మసలేదాకా మనము కలిపి మూత పెట్టుకుందాము. ఇప్పుడు పులుసు మసలిన తర్వాత కోడిగుడ్లని, పొట్టు తీసిన కోడిగుడ్లని కూరలో వేసుకొని కలిపి మూత పెడదాము. కొద్దిగా నేను కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా వేసానండి. పులుసు కాస్త చిక్కగా వస్తుందని, పులుసు అంటే మరీ నీళ్ళగా పెట్టుకుంటే అస్సలు బాగోదండి. కొంచెము గ్రేవీలాగా థిక్గా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువగా రుచిగా ఉంటుంది. చాలామంది పులుసు అంటే నీళ్ళ నీళ్ళగా పెట్టుకుంటారు, అది అంత బాగోదు. ఇదిగోండి పులుసు మంచిగా ఉడికిపోయింది, అంతా బాగుంది, మంచిగా అయింది అని అనిపించింది. మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు, 10 సెకండ్లు ఉంచాను. 10 నిమిషాలు కాదండి, 10 సెకండ్లు. ఇప్పుడు అదిగోండి కూర రెడీ అయిపోయింది చూడండి. పులుసు కూడా చూస్తారు.